గతంలో నా చిన్నతనంలో నా హిస్టరీ క్లాసులో యూరోప్ ఐరోపా ఖండమునందు రోమ్ నగరము కలదు. రోమ్ అంటే దట్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యువర్ క్యాథలిక్, ఆఫ్ కోర్స్ ఐ నో యువర్ ఎ ప్రొటెస్టెంట్ బట్ ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ క్యాథలిక్ క్రిస్టియానిటీ సెంటర్. ఆ రోజుల్లో రోమ్ నగరంలో నీరో చక్రవర్తి అని ఒకరు ఉండేవారని చెప్పి మేము చదువుకున్నాం. ఒకసారి రోమ్ నగరం తగలబడుతూ ఉంటే ఈయన పిడియలు వాయించాడంట, రోమ్ చక్రవర్తి నీరో. కథ అనుకున్నా, కల్పితం అనుకున్నా, ఎందుకంటే ఎవడైనా సరే బుద్ధున్నాడు ఎవడైనా అసలు సిటీ తగలబడిపోతుంది పిడియలు వాయిస్తాడని, ఆడెవడో కవిగాడో ఎవడో పైచు ఇది మనం చదువుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజుల్లోనే నీరో చక్రవర్తి పిడియలు వాయించాడంటే అందరూ నీరోని తిట్టేవారు. నేను తప్పది ఎవడైనా పిడియలు ఎందుకు వాయిస్తాడరా అని చెప్పి ఆ రాసిన వాడు ఎవడో నాకు తెలియదు కానీ రాసిన వాడిని నేను దూషించాను. ఆ తప్పు గుప్పులు లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా వర్షాల మయం, 4 రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం వాయుగుండం అని చెప్పి ఆ వాయుగుండాన్ని వాయుగండంగా అన్ని పేపర్లో వస్తుంది. మీరు మీ సలహాదారులు మాట్లాడేది ఏంటండి, ఎక్కడో రాజధాని 29 ఊర్లు, రాజధాని అంటే అదే, రాజధాని రీజియన్ వేరు, రాజధాని వేరు, హైదరాబాద్ వేరు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏరియా వేరు. హైదరాబాద్ తిరుగుతుంటే ఆ రీజియన్ దానికి 20 రెట్లు ఉంటుంది. అలాగే రాజధాని 29 గ్రామాలు అయితే రాజధాని రీజియన్ అని చెప్పి ఒక ముందు చూపుతో గత ముఖ్యమంత్రి గారు ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసి ఆ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నదంతా, రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా రాజధాని రీజియన్ అని ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేసుకున్నారు. సరే, దురదృష్టవశాత్తు ఇటువంటి కుహనా మేధావులు వస్తారు, ఇటువంటి అడ్వైజర్లు వస్తారని తెలియక గతంలో ఎప్పుడో యువతల పాటు వంశవారు ఆ ఏరియాలో ఉండటం ఎక్కడో ఇసిరేసినట్టు కంచిచర్లో ఉంటే వారి కుమార్తెలు అయిన మేజర్లు అయిన వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లో భూమి కొనుక్కుంటే ఇదిగో రాజధాని అని చెప్పి ఎవరిని మోసం చేస్తారండి? అసలు అర్థం బద్ధం ఉందా? అది రాజధానా? కంచిచర్ల నందిగామ రాజధానా? అసలు మాట్లాడేవాడికి బుద్ధి ఉందా? కంచిచర్ల రాజధానా? ఏమాడతారండి? సొంతూరు, సొంతూరులో కూడా భూములు కొనుక్కుంటే మీరు నోటుకొచ్చినట్టు వాగేస్తారు, మీ సలహాదారుల గారు ప్రెస్ మీట్ పెట్టేస్తారు, 6వ తారీఖు ఉత్తర్వులు రాసి 9వ తారీఖు లీక్ ఇస్తారు. దీనికి తగుదునమ్మ అంట 1961లో దామోదరం సంజయవయ్య గారు అనే ఒక గొప్ప నాయకుడు, మంచి ఆయన, ఆయన గ్రేట్ మ్యాన్, ఆయన అప్పటి హోమ్ మినిస్టర్ కింద ఉన్న లాల్ బహదూర్ శాస్త్రికి రాసిన లెటర్ ఈ కుహనా మేధావులు బయట తీశారండి, నా సోషల్ మీడియాలో వదిలేరు, నేనే కాదు గతంలో ఇలా చేశారని. వాళ్ళు తప్పు చేయలా, ఆయన అప్పుడున్న రెడ్డి నాయకులు ఎవరో ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పిఈసి రెడ్డి గారు, ఇంకెవరో సత్యనారాయణ రాజు గారు అనే వాళ్ళు ఏదో చేస్తున్నారు, పలానా వాళ్ళని అభిశంసించండి అన్నారు. ఆ అభిశంసన కూడా జరగలా, ఇప్పుడు జరగదు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇవన్నీ. కానీ వాళ్ళు మీకులాగా ఈ లెటర్ లీక్ ఇవ్వాలా, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడలా. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, సరే సత్యమేవ జయంతిలో ఎలాగే వీరు ఈరోజు ఈనాడు పేపర్లో ఇది కొంచెం ఫోకస్ చేయాలమ్మా, ఈ పోర్షనే, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు, ఈ పేపర్లో నిజమైతే రాస్తారు, అబద్ధాలు అయితే రాయరు, ఊరుకుంటారు. మనం నిజం రాయం, సత్యమేవ జయతేలో అంతే తేడా. ఇది రామకృష్ణారెడ్డి గారు, ఎక్సలెంట్ సీనియర్ కౌన్సిల్, గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. ఆయన చాలా స్పష్టంగా ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సూఓటోగా న్యాయమూర్తులపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు ఖచ్చితంగా కోర్టు దిక్కరనే, దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది, అంటే రేపే మాపు సుప్రీంకోర్టును కూడా అంటారా అన్నారు. నా 40 ఏళ్ళ అనుభవంలో ఎలాంటిది చూడలేదన్నారు.
ఆ న్యాయమూర్తులు ఈయన మెన్షన్ చేసిన వాళ్ళ గురించి నాకు ప్రత్యక్షంగా కూడా తెలుసు, వారు అత్యున్నత స్థాయికి చెందిన న్యాయమూర్తులు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మరి ఇటువంటి న్యాయకోవతులు అందరూ కూడా చెప్తే ఇది మటుకు ఇందులో వచ్చిన హెడ్లైన్ సత్యమేవ జయతేలో వచ్చిందేమో అని చూసా, ఎక్కడ ఎక్కడ ఒక లైన్ కూడా రాయలా. మరి అలా ఉంది ఈ పేపర్ల పరిస్థితి, మీరు రాసే పరిస్థితి. నిజంగా నిన్న ఇండియా హెడ్ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో నేను కూడా ఒక వక్తగా మాట్లాడా, అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఎక్కడో ఊరికి అవతల వారి స్వగ్రామంలో మేజర్లు అయిన తర్వాత ఆ మేజర్ అయిన కుమార్తెలు ఆ భూమి కొనుక్కుంటే రేపో బాపో మన మీద ఉన్న 27 కేసులో 36 కేసులో 96 కేసులో ఏవి ఉన్నాయి ఆ కేసులు మళ్ళీ విచారణకు వచ్చే సందర్భంగా ఇది తీసుకొస్తే మీరు నిజంగా న్యాయ వ్యవస్థను బాగు చేయాలి అని చెప్పి పాపం ఎంత ఫీల్ అయిపోయి తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా ఈ టైమింగ్ సూట్ కాల సెట్ కాల, మీరు ఏదో 1 సంవత్సరం ముందు చేసినా బాగుండేది, అది నమ్మరు ఎవరు. అది మరి కొంచెం పాపం, మరి మీ అడ్వైజర్లు ఎవరు కరెక్ట్ అడ్వైజర్ ఇవ్వలేదు సార్, చాలా ఎక్కువ మంది అయిపోయారు అడ్వైజర్లు. ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది, రైతుల్ని రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ ఇన్సూరెన్స్ ఏంటి, కనీసం మీకు రోడ్లు లేకపోయినా మీకు ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి గారు, మా సొమ్ముతో అంటే నేనేదో మీకు ఇచ్చిన సొమ్ముల గురించి కాదు నేను మాట్లాడేది అని అంటలా, ప్రజల సొమ్ముతో మీరు ఒక హెలికాప్టర్ పెట్టుకున్నారు అక్కడ, ఏది మీ దాడేపల్లి నుంచి గలవరం వెళ్తానికి హెలికాప్టర్, అక్కడ మళ్ళీ విమానం ఎక్కుతారు. అంటే ఏంటి ఇక్కడ రోడ్లతో సంబంధం లేదు, మీకు సంబంధం లేదు సరే, మరి మేము ఎలా వెళ్ళాలి సార్? మాకేమి ప్రజల సొమ్ములు తినేసి ప్రజల సొమ్ములతో వెళ్తానికి మాకేమి హెలికాప్టర్లు లేవు విమానాలు లేవు కదా, మా పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? ఇంటింటికో విమాన పథకం పెడతారా, ఇంటింటికో హెలికాప్టర్ పథకం పెడతారా, డబ్బులు లేవు కదా, రోడ్లు కావాలి కదా మాకు, ఎక్కడ రోడ్లు లేవు ప్రస్తుతం. గతంలో రోడ్లు పనిచేసిన వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వలేదు చెప్పాలి ఏడుస్తున్నారు, ఇప్పుడు చిన్న గోయి కప్పెట్టమన్నా ఎవడో వచ్చే పరిస్థితి లేదు. మీరైతే మా సొమ్ముతో ఏదో ఒక సామెత ఉంది, పావలా కోడికి 3/4 మసాలా లాగా, పని ఉన్నా పని లేకపోయినా మీరు ఏదో విమానం వేసుకుని మళ్ళీ ఏదో ప్రధానమంత్రి గారిని కలవాలి, మళ్ళీ రాష్ట్రపతి గారిని కలవాలి అని చెప్పి, మరి ఇందాక చెప్పుకున్న నీరో చక్రవర్తి మాదిరిగా మీరేమో మరి ఢిల్లీ చుట్టూ తిరుగుతాను, ఈ న్యాయ వ్యవస్థని బాగు చేసే పనిలో ఉన్నాను, వాళ్ళు ఎవరో పొలం కొనుక్కున్నారు ఊరవతల, నా హృదయం చలించింది, నేనేదో నీతి కోసం పోరాడతామంటే ఇలాగ నన్ను న్యాయస్థానాలు నన్ను బంధించేస్తున్నాయి, నేనేదో ఇంగ్లీషుని చంపాలనుకుంటే న్యాయస్థానం బంధిస్తుంది, నేనేదో చక్కగా మా రంగులు బాగున్నాయి కదా అని చెప్పి నాకు 151 సీట్లు నా రంగులు చూసేశారు, అయ్యే రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వేయాలనుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఏదో మా పాలిగాళ్ళు ఏదో కొత్త దోసుకుంటే దోసుకున్నారు కానీ 31 లక్షల మందికి ఇల్లులు ఇద్దాం అనుకున్నాను, మరి ఆ ఇల్లులు ఇవ్వటాన్ని కూడా ఆపేస్తున్నారు, ఇటువంటివన్నీ అది అల్టిమేట్గా ప్రజలు చూసుకుంటారు సార్, ఏది నిజమో ఏది అబద్ధమో, పాలయ్యో నీళ్ళయ్యో ఒకసారి తెలుసుకోలేకపోయినా పదే పదే తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. దయచేసి నా సలహా ఏంటంటే, నా సలహా వినరు మీరు, బట్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అతలా కొత్తన అయిపోయిన ఈ పరిస్థితుల్లో రైతు వ్యవస్థ ఈ తుఫాను ఈ వర్షాల తాకిడికి అస్తవ్యస్తంగా ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇంటికే పరిమితం కాకుండా అలాగే లేనిపోని పనులతో 6 విమానాలు వేసుకుని ప్రజల సొమ్ముతో విమానాలు వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ పరిగమాలను సమావేశాలు పెట్టి ఎలాగో సుమోటో కేసు తీసుకుంటారు, అది కంటెంప్ట్ అవుతుంది, దానికి మీరు ప్లాన్ చేసుకోండి, 100కి 100 రూపాయలు అది కంటెంప్ట్ అవుతుంది, అభిశంసన తప్పితే మీరు చేయడానికి ఏమీ లేదు, 20 మందితోటి 21 మందితోటి మీరు అభిశంసన తీర్మానం పెట్టలేరు, ఇటువంటి పనికి మారిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ పార్టీ కూడా ముందుకు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు, సో ముందుకు రాదు, పురిట్లోనే సంది కొట్టినట్టు ఆ ప్రయత్నం కూడా పురిట్లోనే సంది కొడుతుంది, సో కాబట్టి మీరు కొంచెం ఓట్లేసిన ప్రజలు ఓట్లేసిన రైతుల సమస్యలు పరిష్కరించడానికి
సరదాగా మీ హెలికాప్టర్ వేసుకుని, ఎందుకంటే రోడ్లు ఎలాగో లేవు ఇప్పుడు హెలికాప్టర్లోనే చూడాలి కాబట్టి, హెలికాప్టర్ వేసుకుని ఆ ఏరియా అంతా ఆ ఏరియాలు సర్వే చేసి పోనీ ఇక్కడ ఏదైనా అగ్రికల్చర్ మినిస్టర్ని కలవాలంటే కలవండి, ఆ ఇన్సూరెన్స్ తొందరగా అందేలాగా చూడండి, రైతుని మరింత ఇబ్బంది పెట్టకుండా రైతు బతుకుని ఎలా బాగు చేయగలం అన్నదాని గురించి ఆలోచించండి. ఆ మధ్యన ఎవరో చక్కగా చెప్పారు గాంధీ మళ్ళీ పుట్టాడని, బాగుంది అది, మళ్ళీ నీరో మళ్ళీ పుట్టాడు అని కూడా అంటాడు ఎవడో ఇంకొక ఎమిగాడు. అలాంటి మాటలు మనకు వద్దు, మీరు మీరే, మీరు మంచివాళ్ళు అని చెప్పి ఇంకా విశ్వసిస్తున్నాం, నేను విశ్వసిస్తున్నాను, అందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి మీ మంచితనం నిరూపించుకోండి. మీరు మీలా ఉండండి కానీ మీరు నీరోలాగా మారకండి, ప్రజల సమస్యల మీదే దృష్టి పెట్టండి. ప్రస్తుతానికి ఇది చాలా అవసరం, అంచేత మీరు విధులు లాంటి మంచి వ్యక్తుల సలహాలు తీసుకోండి, కళ్ళు ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోండి, బాలగాల వ్యవస్థని ఆపండి. మీ కులానికి, మీ మతానికి, మీ ప్రాంతానికి కాకుండా ఇతర కులాలు కూడా ఉన్నారు, వాళ్ళ బాగోగులు కూడా దయచేసి కాస్త పట్టించుకోండి. ఇంకా ఇంకొకటి, మీరు మళ్ళీ అమ్మవారు వస్త్రాలు ఇస్తారట రేపు కరగపురికి అమ్మవారికి, నిజంగా ఎక్కడైనా ఒక చిన్న దొంగతనం జరిగితే అసలు పోలీసులు చిట్టుకెళ్ళి పట్టేస్తారు సార్. ఆ రోజుల్లోనే సుబట్టపురం దొంగలనే సింహాచలం, మీ అంత గొప్ప ముఖ్యమంత్రులు లేనప్పుడు కూడా మరి సింహాచలం దొంగలు కూడా పట్టేశారు ఆ గజ్జల ప్రసాద్ వెళ్ళి. మరి ఇవాళ మరి మీరు రేపు వస్త్రాలు పెట్టి లోపు మరి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కానీ పోలీసు అయితే పట్టేయగలరు. ఆ వస్త్రాలు పెట్టి లోపు అమ్మవారికి ఆ సింహాలని, ఆ సింహాలను ఎవరైతే దొంగిలించారో అవి తిరిగి ఆ గుళ్ళో చేర్చి మీరు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇప్పుడు రేపొద్దున మీ చుట్టూ ఉన్న మరి ఎందుకంటే జీసస్ క్రైస్ట్కి నగలు పెట్టరు, మా క్రీస్తుకు లేని నగలు మీ అమ్మవారికి ఎందుకు, మా క్రీస్తుకు లేని నగలు మీ వెంకటేశ్వరకి ఎందుకు, పేదవాడికి పట్టేడు అన్నం పెట్టడానికి వీలు లేని నగలు అవసరమా అని చెప్పి మన కృష్ణా జిల్లాలో మంత్రి గారు కూడా మళ్ళీ మాట్లాడవచ్చు. ఎందుకంటే మీది కాని భూములను కూడా మీరు మన ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు దాన్ని కోర్టు ఆపినప్పుడు కూడా ఒక ఆయన చాలా ఎక్కువగా బాధపడ్డారు. అలాగా రేపు రైతులకి ఈ చీరలేంటి, రైతులకి ఈ టీషర్ట్లు ఏంటి అనే మీ చుట్టూ ఉన్న ఈ కుహానా మేధావులు రేపొద్దున్న మా దేవుడికి నగలెందుకు, మా అమ్మవారికి ఇటువంటి పట్టు చీరలు ఎందుకు అని చెప్పి కూడా అంటారేమో. ఇటువంటి వాళ్ళని మీరు ముందే జాగ్రత్త వహించి కొంచెం దూరంగా పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? రాష్ట్రపతి గారికి నేను ఒక లేఖ రాశా, నేను చెప్పాను కదా రాష్ట్రపతి గారికి, అయ్యా మీరే చూసుకోవాలి గోవింద్ గారు అని చెప్పి రాష్ట్రపతి నేను కూడా లేఖ రాశాను. అస్తవ్యస్తంగా ఉంది పరిపాలన, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద దాడి, న్యాయ వ్యవస్థ మీద దాడి ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇదే జరిగితే ఇంకా అసలు కోర్టులు అనేది ఈ భారతదేశంలో పనిచేయవు. ఏదో కొంతమంది పెళ్లి ఆర్టిస్టులు పట్టుకుని ఏదో ఊరికే వాళ్ళతో ఆ కారు కోతలు ఈ కారు కోతలు పూజిస్తున్నారు తప్ప అసలు ఎక్కడో రాజధానికి 50 కిలోమీటర్ల అవతలు ఉన్న సొంత ఊరిలో మేజర్లు ఏదో కొనుక్కుంటే ఈ రకంగా మాట్లాడటం, దాన్ని అల్లరి చేయటం, అసలు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వ్యక్తే రక్షకుడే తక్షకుడైతే, పూర్వం రావణుడే రాముడైతే అని వచ్చింది కదా, ఇక్కడ రక్షకుడే తక్షకుడైతే అంటే కాపాడవలసిన వాడే నాగుపామే కాటేస్తే ఏంటి వ్యవస్థ పరిస్థితి అనేది ఇప్పుడు వచ్చింది. చాలామంది అంటున్నారు డెమోక్రటికలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ కానీ సేయింగ్ లైక్ దిస్ అని కొంతమంది ఇంగ్లీష్ ఛానల్స్లో పెయిడ్ ఆర్టిస్టులు నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. అయితే డెమోక్రటికలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ డు నాట్ హ్యావ్ ద ప్రొటెక్షన్ యాజ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు దేవర్ హ్యావింగ్. ప్లీజ్ రీడ్ ద కాన్స్టిట్యూషన్. జస్ట్ బికాస్ సమ్మన్ హాస్ నాట్ ఎలక్టెడ్ డెమోక్రటికలీ ఆల్ ద సిన్స్ దట్ హీ హాస్ డన్ బిఫోర్ గెటింగ్ ఎలక్టెడ్ దే డోంట్ గో అవే. ఏ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడినారా మీడియా ప్రతినిధులారా? ఇష్టం వచ్చినట్టు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఆడో రాజేస్తే మీరు 10 రాళ్ళు వేసేస్తే నిజం నిజం కాకపోదు, మీరు అబద్ధాన్ని నిజం చేయలేరు. ప్లీజ్ ప్లీజ్ బీవేర్ ఆఫ్ దిస్.
my dear English channel people, I am telling you openly, the place at which few measures are purchased, it is their native village. It has got nothing to do with the capital. This is called as the capital region, which is a 60 kilometer radius with some vision. It was declared as the capital region, which may develop in a period of 20-30 years, and with some anticipation, if some majors in their home village, if they buy some property, and if you people try to throw stones and do the mudslinging, it is not good. You guys attacking the judiciary by getting some, okay, you may revolt on me, I care a damn. I am telling the truth. Please, you guys also understand the truth and only publicize and telecast the truth. If you have any doubts, you folks come to me. I will answer. But speak the truth. Save the democracy. This is my appeal to my chief minister and to few channels who are publicizing the wrong news and who are supporting the destruction of the democracy. This is what I would like to make an appeal to the national media also. Mariyu, ఈ తెలుగులో ఉన్న బ్లూ ఛానల్స్ వారికి కూడా ఇది నా విజ్ఞప్తి. ఇవాళ మీరు బ్లూలోకి వెళ్ళిపోయి చేసినంత మాత్రాన రేపు మీ మీద కూడా కేసులు వస్తాయి. బ్లూ ఛానల్ అధికారులారా, జాగ్రత్తగా ఉండండి. అన్యాయానికి కొమ్ము కాయకండి. న్యాయానికి కొమ్ముల కాయలేని దుస్థితిలో మీరు ఉంటే మూసు కూర్చోండి, అంతే తప్ప అన్యాయానికి కొమ్ము కాయకండి. ఎనీ ప్రశ్నస్? నథింగ్. మంచి మాట. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ళ చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదాంతో ఆనందంగా జీవించు. అది ఊరికేనే మరి కరువులో ఉన్నామని చెప్పి అరువు తీసుకుని మరి ఇప్పుడు మరి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అలాగని ఆడంబరాలకు హెలికాప్టర్లు విమానాలు వేసుకుని తిరిగేసి అలా చేయకుండా దుబారా చేయకుండా ఆ ఉన్నదాంతో అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం చేసుకుంటూ ఉండాలన్న ఉద్దేశం కాబోలు. మరి ఎవరో మరి ఆయన ఆ పండితులు వారు చెప్పారు. అలాగే ఇప్పుడు అబ్రహాం లింకన్ గారు, మీకన్నా మీరు చిన్న 13 జిల్లాలకు ముఖ్యమంత్రి, అంతకన్నా పెద్ద సినిమా ఏం లేదు. 51 రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఉన్న అబ్రహాం లింకన్ గారు, నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం బలగం అధికారం నాకున్నప్పటికీ అతడు తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనా సరే అదే ప్రజాస్వామ్యం, అంటే దట్ ఈస్ డెమోక్రసీ. ఇది అబ్రహాం లింకన్ గారు చెప్పారు. శ్వేత సముదాయంలో ఉన్నారు ఆయన. ఎన్నో రాష్ట్రాల సముదాయం భారతదేశానికన్నా 5 రెట్లు పెద్దదే వైశాల్యంలో. అటువంటి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి. అందుకని శత్రువును కూడా గౌరవించండి, అతని అభిప్రాయానికి వెల్లడించే స్వేచ్ఛ ఇవ్వండి. ఆ సీఏడీని పంపించి ఇమీడియట్గా కేసులు పెట్టించడాలు ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరుగుతాయని లింకన్ గారు ఇచ్చిన సలహా అది. పాటిస్తే బాగుంటుంది, E3 Media Network. E3 means entertainment.